वेलकम टू एसएस न्यूज़, नेम मी चांदनी। హిందీ ఒక భాష కాదని దేశ ఐక్యమత్యానికి ఒక ప్రత్యేకత అని హిందీ భాషా పండితుడు సంతోష్ కుమార్ తెలిపారు. హిందీ ఒక భాష మాత్రమే కాకుండా దేశ ఐకమత్యానికి ఎంతో అవసరమని నరసనపేట మండలం సుందరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ భాషా ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ తెలిపారు. మంగళవారం హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుందరాపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో హిందీ అక్షరంతో అక్షరమాల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో తెలుసుకోవాలంటే హిందీ భాష ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవడం లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. మన రాజ్యాంగంలో సెప్టెంబర్ 14 1949కి హిందీకి రాజభాషగా గుర్తించిందని అన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ రోజు హిందీ భారతదేశానికి ఎందుకు అవసరమో తెలుసుకునే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. భిన్నత్వంలో ఏకత్వం యొక్క గుర్తు హిందీ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలో 150 కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో హిందీ ఒక ముఖ్య భాషగా చెప్పడం ప్రవేశపెట్టారని అన్నారు. మానవహార రూపంలో హిందీ అనే పదంతో హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమోహన్, ఉపాధ్యాయులు భాస్కర్రావు, సోమన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవ్వాతాతలకు కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలకు 84 మంది ఎంపిక. పోలాకి మండలంలో పిన్నింటిపేట గ్రామంలో భగవాన్ సత్యసాయిబాబా 97వ జయంతోత్సవం సందర్భంగా సత్యసాయిబాబా మందిరంలో కంటి వైద్య శిబిరం మంగళవారం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా అవ్వాతాతలకు శంకర్ ఫౌండేషన్ కంటాసుపత్రి విశాఖపట్నం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 157 మందికి పరీక్షలు చేయగా 84 మంది శస్త్రచికిత్సకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో నరసనపేట జోనల్ బాల వికాస్ ఇన్ఛార్జి అమ్మాయమ్మ, భగవాన్ సత్యసాయిబాబా భజన మండలి కన్వీనర్ పుట్నూరు రత్నాకర్, భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. సుసనాన్ తంపరా ముంపు భూముల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పనులను నిలిపివేసిందని ఎంపీ రామ్ మనోహర్ నాయుడు ఎద్దేవా చేశారు. పోలాకి మండలం సుసరాం గ్రామం వద్ద కొన్ని దశాబ్దాల కాలంగా తంపర భూముల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన సుసరాం, ప్రియాగ్రహారం, దండలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లోని నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో గడిచిన 3 సంవత్సరాల కిందట ఈ ప్రాంత అభివృద్దికి గాను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అయితే తమ హయాంలోనే సుమారు 70% పనులు పూర్తి చేయగలిగామని, ఈలోగా ప్రభుత్వాలు మారడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన నిధులు కూడా వెనక్కి మళ్లించారని, ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదేనని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అవస్థలు పడుతున్న ఈ రైతుల సమస్యలను తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, నేడు ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే సంబంధిత శాఖ ఎస్సీకి తెలియజేశానని, దీనిపై దృష్టి సారించాలని స్పష్టం చేశానని కూడా వివరించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బగ్గు రామమూర్తి మాట్లాడుతూ, సుసరాం వద్ద ఉన్న కాలువ వద్ద నుండి ఎగువకు నీరు పంపే విధంగా కల్వర్టు నిర్మాణం జరిగిందని, అయితే అదే కల్వర్టు నుండి తిరిగి నీరు వెనక్కి రావడం వల్ల ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించారు. ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం, స్థానిక నాయకులు దీనిపై దృష్టి సారించి ఈ పనులు పూర్తయ్యేందుకు కృషి చేయాలని రామ్మోహన్ నాయుడు, బగ్గు రామమూర్తి కోరారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా తెలుగు యువత అధ్యకుడు మెండ దాసు నాయుడు, ముద్దాడు కృష్ణమూర్తి, రోణంగి కృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు. పారశల్లి గ్రామంలో ఘనంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. నర్సరపేట మండలంలోని పారశల్లి గ్రామంలో డబ్బీరు సోదరులు కిషోర్, కిరణ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఊరు ప్రజల కోసం, ఊరు బాగు కోసం అనునిత్యం పాటుపడే డబ్బీర్ కిషోర్ చంద్ర పట్నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్ కిరణ్ చంద్ర పట్నాయక్ సహాయ సహకారాలతో భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ పరిధిలో దాదాపు 2000 పైగా భక్తులు అన్నదానం వితరణలో పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన లడ్డు వేలం పాటలో అదే గ్రామానికి చెందిన నీలయ్య 14,404 రూపాయల పాట పాడి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ
సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వినాయక నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నామని, గత 2 సంవత్సరాల నుండి డబ్బీరు రమణారావు యువజన సంఘం తరపున సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో గ్రామానికి చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్, డబ్బీరు రమణారావు, యువజన సంఘం అధ్యకులు కిషోర్ చంద్ర పట్నాయక్, సంతోష్, రాము, మిగిలిన గ్రామ యువత పెద్దలు పాల్గొన్నారు. ఉంగరాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అమలు పరుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన అధికారులు. రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అమలు పరుస్తున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని తహసీల్దార్కు టి కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీఓ కాశీ విశ్వనాథరావు, ఎంఈఓ వరప్రసాద్ రావు మంగళవారం విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం బాగోలేదని విద్యా కమిటీ కారణం సూరపు నాయుడు, సర్పంచ్ చల్లా శోభారాణి, కొంతమంది విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన పథకం పనితీరును క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు వండిన భోజనాన్ని విచారణ అధికారులు వంట రుచి చూశారు. భోజన విరామ సమయంలో విద్యార్థులకు చేస్తున్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. వంటలు బాగానే ఉన్నాయని కొంతమంది విద్యార్థులు చెప్పిన విషయాలు రికార్డ్ చేశారు. తనిఖీ అధికారులు భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. భోజన సమయంలో పరిశుభ్రత పాటించాలని వెల్లడించారు. వేడి భోజనం, తాగునీరు అందించాలని తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రవర్తన కలిగి ఉండాలని నిర్వాహకులకు ఆదేశించారు. వీరితో పాటు హెచ్ఎం వెంకటరమణ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2వ త్రైమాసికంలో ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాస్కర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2వ త్రైమాసికంలో ఇచ్చిన లక్ష్యాలతో పాటు తొలి త్రైమాసికంలో సాధించని లక్ష్యాలను కూడా అధిగమించాలని జిల్లా కలెక్టర్ శ్రీకృష్ బిలాస్కర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రైతులకు లబ్ది చేకూరేలా బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆర్బీఐ సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని కలెక్టర్ తేల్చి చెప్పారు. తొలి త్రైమాసికంలో రాష్టంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు సహకరించిన బ్యాంక్ అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో 2వ త్రైమాసికంలో కూడా లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న శుక్రవారం నుండి అక్టోబర్ మాసాంతం వరకు వివిధ ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందించాల్సి ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రతి బ్యాంక్ అధికారులు ఆయా మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్దిదారులకు రుణాలను మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అలాగే డీసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తప్పనిసరిగా ఆచరించాలని పేర్కొన్నారు. సమావేశానికి కొందరు బ్యాంక్ అధికారులు గైర్హాజరు కావడంపై మెమోలను జారీ చేయాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు. ఇకపై ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కారాదని అన్నారు. టిడ్కో గృహాలకు రుణాల మంజూరులో సిబిల్ స్కోర్ చూస్తున్నారని, ప్రభుత్వం మంజూరు చేసే ఈ గృహాలకు సిబిల్ నుండి మినహాయింపు ఇవ్వాలని వివరించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రతి లబ్ది బ్యాంకుల ద్వారానే జరుగుతున్నందున వారికి అవసరమైన రుణాలను సకాలంలో మంజూరు చేయాలని, ఇందులో అలసత్వం వహిస్తే సహించబోమని అన్నారు. జగనన్న తోడు కార్యక్రమంపై రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, జిల్లాలో అత్యధికంగా మంజూరు కాని పథకాల్లో జగనన్న తోడు ఉందన్నారు. త్వరితగతిన వీటిని మంజూరు చేయాలని తెలిపారు. నాడు నేడు బ్యాంకు ఖాతాలు తెరవడంలోనూ చెక్ బుక్ మంజూరులో ఆంక్షలు ఉండరాదని అన్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున చేపడుతున్న కార్యక్రమంలో అవాంతరాలు ఉండరాదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ చేయూత, ముద్ర, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. బ్యాంకుల ద్వారా మంజూరు చేసే లబ్దిదారుల వివరాలను సంబంధిత శాఖలకు ఇచ్చేలా బ్యాంక్ అధిపతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం యాక్షన్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి విడుదల చేశారు. జంతు సంరక్షణకు అందరూ సహకరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి తెలిపారు. జంతు సంరక్షణకు అందరూ సహకరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి తెలిపారు. జంతు అక్రమ రవాణా నిరోధించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మంగళవారం డివిజన్ స్థాయి జంతు సంరక్షణ కమిటీ ఆర్డీఓ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులను కంటైనర్లో తరలించకూడదని చెప్పారు. జంతు బలులు జరగకూడదని, కుక్కలను చంపకుండా ఆపరేషన్ ద్వారా సంతానోత్పత్తి నిరోధించొచ్చని వివరించారు. పాఠశాలలో కైండ్నెస్ క్లబ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండల స్థాయిలో అధికారులంతా జంతు సంరక్షణపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మండల స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రణస్థలంలో జంతు సంరక్షణకు స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్జీఓ సంస్థ నుండి దరఖాస్తు అందజేయాలని సూచించారు. మండల స్థాయిలో అధికారులంతా జంతు హింసపై కేసులు పెట్టాలన్నారు. పవిత్ర దినాల్లో మాంసం విక్రయాలు జరపకూడదన్నారు. జంతువులను హింసిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. రాష్ట పశు సంరక్షణ అధ్యకుడు ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ ఆవులు దూడలు ఎద్దులు ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదని, సంతల నుండి వాహనాల్లో పశువులను తరలించినప్పుడు వాహనానికి సంబంధించిన వివరాలు తీసుకోవాలని సూచించారు. వాహనంలో ఎన్ని పశువులు పడతాయో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పశువులను తరలించే వారికి తెలియజేయాలన్నారు. వాహనంలో పశువులు లెక్కించేటప్పుడు హింసకు గురి చేయరాదని, వాహనాల్లో పశువులు లెక్కించేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. సంతల్లో నీటి తొట్లు ఉండాలని, సంతల్లో విద్యుత్ ఉండాలని వెల్లడించారు. అనుమతులు లేకుండా పశువులను తరలించకుండా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని ఆర్డీఓను కోరారు. జంతువులను హింసకు గురి చేస్తే 1960 జంతు హింస నివారణ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. చేయాలంటే వాళ్ళు కూడా ఎన్నికలు బాగాలేదు. మీ అందరూ తెలుసు, ఈరోజు మనకి ఈ వాతావరణం సరిగ్గా లేకపోవడం వలన ఆఫీసు సెలవులు ఏదైతే రావాల్సిందో వాళ్ళందరూ రాలేదు. అయినా సరే మనం మీటింగ్ కొనసాగిద్దామనుకున్నాం. అయితే చాలా విషయాలు చెప్పారు. ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి అనేది దాని మీద మీరు కూడా చూసుకొని అతను చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా చేసుకుని మనం ఆ విధంగా చేస్తాం. అలాగే నేను మండల లెవెల్లో అందరికి కూడా సాక్షి రాజుకి చెప్తాను. అదేవిధంగా తీయగలను మీరు కూడా మీది మన డివిజన్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సాక్షిదారులు అందరూ కూడా ఈ కమిటీలు ఇప్పుడు యాక్టివేట్ చేసి ఇది అయితే రామకృష్ణ గారు చెప్తుంది అయితే మనకు కరెక్టే. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్డ్ ఎస్ఎస్ న్యూస్.